Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శివునికి శివ పూజ నేడు పరమేశ్వరం శావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాడదరి జడల జాలాది గంగా గంగా మాయ నాచిన వీరభద్ర కుమస్దేవి దోలవరి లాచూరి మతం పాలవిదే మంగళాల విస్తకం పేటవేది శివనికి శివ పూజ నేడు పరమేశ్వరం శావలేదు మా తల్లి పార్వతీ పకల పార్వతి పికల మాండగరి జడల జాలది గంగా భూమి కన్నా ముందు పుట్టిన బుధుడు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడే సుఖం పేటవిది నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార కిన్నర జయించిన ఆనందీశు సత్యనారాయణ నా సాటిగా నా లోపలక దర్శన ఎరకల దేవి ఇచ్చిన పుట్టినారు నా భూలక సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలని పంబాల జోడు నా బయలవనేది బయల కట్ట నా సాకలం సదర సబ్బండ నా బ్యాగంటిది లద్గంప నా వడ్లవనేది బర్ష నా కమ్మరింటిది కొలిమినే బొంగరాన సరసమైన వాటాన బాలని బొంగరాన బొంగరం దాని బొడ్డుకంట నా బాధగింటి కూటానా పెద్దలనంటి పెద్దమనంటి దండమారమ్మనంటి పల్లలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మినేనే భూలక్ష్మినేనే ధనలక్ష్మినేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఏ నెలకు ఒక రూపంబు నల్లబోసినంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టమైతుందంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలన్న శరణము ఏడుగు రక్క జల్లన్నము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమీ అమ్మా నీ జాతర ఘనంగా జరుపుకొని మేమంతా ఆనందభరితులమైదామని మేమనుకుంటుంటే ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గార్చేసింది. నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము. మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది. ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు, నువ్వు ఎలా దాన్ని అదుపులో పెడతావు, మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావో ఒకసారి నీకు తెలియజేయాలి. ఎవరు చేసుకున్నది వాళ్ళ అనుభవించక తప్పదిరా, మీరు చేసుకున్నదే కదా. కట్టడి చేసేదాన్ని నేనున్నాను కానీ అంతకు మించి మీరు చేసుకుంటున్నారు మీరు. కానీ అమ్మా నువ్వు అడిగే ప్రశ్న సరిగా లేదు. జగన్మాతకి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరికడతావని మా భావన తల్లి. ఇక్కడ 1920లో ఈ సంవత్సరం 2020లో బయట దేశం నుంచి వచ్చింది తల్లి ఈ వ్యాధి. భక్తులందరూ తల్లదిల్లిపోతున్నారు, నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు. ఇటువంటి ఈ సమయంలో నీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని
మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్ను తెలవాల్సామున నాలుగు గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి జనాన్ని రక్షించు తల్లి అందరినీ కాపాడు తల్లి నీ యొక్క శక్తిని చూపించమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా నాకు సంతోషం లేదురా బాలక నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను అమ్మా నీ నీ ప్రజలు చేసిన దాని కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్యున్నాను నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతానేనా మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా నేను మీకు రాబోయే రోజులు సంతోషానియో కానీ మీకు మాత్రం కష్టాలతో ఉన్నారు కానీ ఆ కష్టాలని కడ తీర్పేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రావాలి రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందిరా అమ్మా ఇక్కడి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరే నిన్నటి కొద్ది నుంచి నీకు చేసినటువంటి పూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి నేను ఏం పూజలు చేసుకుంటే నీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయటపడి మళ్ళీ వచ్చేసినప్పుడు నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి మీరందరూ భక్తి భావంతో నన్ను ప్రతి ఒక్కరూ నన్ను కలిసి ఐదు వారాలు సాకలు పోసి నాకు యజ్ఞహోమాలు జరిపించండి కామంతో కోపతాపాలతోటి కాదు నాకు భక్తి భావంతో నన్ను కొలిసినట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని తప్పనిసరిగా కాపాడతా అవుతే తల్లి ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరంలో భగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజలందరూ సస్యశ్యామలంగా కాడికొంటలతో వర్ధిల్లాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో ఆనకట్టలు వేసి పూర్తి నీటిని సద్వినియోగపరిచే విధానంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దీనికి నీ సహకారం కావాలి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి దీనికి నీ ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు యజ్ఞ హోమాలు జరిపించినట్టయితే సంతోషిస్తుంది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఈ చక్కటి మాట చెక్కావు తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేశావు ఉత్తరోత్తర నువ్వు ఒక మంచి మాట చెక్కి అందరినీ ఆశీర్వదించి అందరికీ ఒక చక్కటి బలాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను తల్లి తప్పనిసరియా ఐదు వారాలు నాకు తప్పనిసరి సాక పెట్టండి నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం పలహారాలతోటే కాదు గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాలా ఈ మహమ్మారి నేను తప్పకుండా తొలగిస్తాను జై మన మంగళాంతి